ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది అని ఒక సామెత ఉంది మనకి తెలుగులో. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అదే జరుగుతున్నది. ఈ రోజున ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద వరకు కూడా ఈ అవినీతి ఆరోపణల నుంచి ఏమి అడిగినా కూడా సమాధానం చెప్పకుండా దాటేస్తున్న నేపథ్యంలో కొంతమంది మంత్రులు ఇష్టారాజ్యంగా అవినీతిలో తలమునకలై ఉన్నారు. అందులో ఒకరు ప్రముఖంగా లేబర్ మినిస్టర్ కార్మిక శాఖ మంత్రి జయరామ్ గారు, గుమ్మనూరు జయరామ్ గారు. ఎలా చెప్పగలరు ఆయన అవినీతిలో తలమునకలై ఉన్నారని చెప్పడానికి సాక్ష్యాలతో సహా ఈ రోజున మీ ముందుంచాలని, ఈ రోజున ఆదివారం అయినా కూడా మీ ముందుకు రావటం జరిగింది. ఆయన కార్మిక శాఖ మంత్రి, ఆయన కింద అధికారి లేబర్ కమిషనర్ ఉంటారు. ఈ మధ్య జూన్ 30వ తారీఖున లేబర్ కమిషనర్ శ్రీ కార్తికేయ మిశ్రా ఏఎస్, హీ హాజ్ ఇష్యూడ్ సర్టన్ ట్రాన్స్ఫర్స్. ఆయన 13 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేశాడు జోన్ 3లో. జోన్ 3లో 13 ALOs అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేసి 30/6/2002 సాయంత్రం నంబర్ A1/894/2022 జోన్ 3 నంబర్ తోటి ఒక మెమో ఇచ్చారు. ట్రాన్స్ఫర్స్ మెమో, దిస్ ఈజ్ ది మెమో. 13 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ మెమో ఇచ్చి అందులో కింద ది జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ గుంటూరు ఈజ్ రిక్వెస్టెడ్ టు ఎఫెక్ట్ ది అబౌ ట్రాన్స్ఫర్స్ బై 30th ఇట్సెల్ఫ్, అంటే 30/6/22 అండ్ రిపోర్ట్ కంప్లైంట్స్ ఇన్ ది మ్యాటర్ అని క్లియర్గా ఇచ్చి ఆయనే సంతకం చేసి కార్తికేయ మిశ్రా గారు ఈ హాజ్ ఇష్యూడ్ దిస్ ఆర్డర్. ఈ మెమో ఆర్డర్ది స్పష్టంగా కనపడుతుంది. ఇది సాయంత్రం జాయింట్ కమిషనర్కి చేరింది కాపీ. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జోన్ 3 శ్రీ బి శ్రీనివాస్ కుమార్, ఆయనకు చేరింది. ఆయన ఏం చేయాలి? ఎప్పుడైతే కమిషనర్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందో హీ హాజ్ టు ఇంప్లిమెంట్ దట్ ఆర్డర్. ఒక కౌంటర్ ఆర్డర్ వేసి మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది ఆర్ డైరెక్షన్స్ ఆఫ్ ది కమిషనర్, యు ఆర్ ట్రాన్స్ఫర్ టు సోన్ సో ప్లేస్, రిపోర్ట్ కంప్లైంట్స్ అని ఇమీడియట్గా వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయమని ఆర్డర్ ఇస్తారు. కానీ ఇక్కడ గౌరవ మంత్రి గారు ఇంటర్ఫియర్ అయ్యారట. ఈ 13లో అస్మదీయులు కొంతమంది ఉన్నారు, ఆయనకి సొంత మనుషులు ఉన్నారట. ఎన్ని లక్షల చేతులు మారిందో చెప్పలేకపోతున్నారు. గుప్పమంటుంది గుంటూరు లేబర్ ఆఫీస్ అంతా 30వ తారీఖు నుంచి ఈనాటి వరకు కూడా అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. లక్షల లక్షల చేతులు మారితే ఆ ఆర్డర్లో కమిషనర్ ఆర్డర్ని జాయింట్ కమిషనర్ ఇంప్లిమెంట్ చేయలేదు. కమిషనర్ ఆర్డర్ని అట్లా పక్కన పెట్టి జాయింట్ కమిషనర్ సపరేట్గా ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇది ఎక్కడ ఉందా? హయ్యెస్ట్ అధికారి ఆ డిపార్ట్మెంట్లో ఆర్డర్ ఇచ్చిన తర్వాత మంత్రి గారు చెప్పారని ఇచ్చారా? చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి చెప్పారని ఇచ్చారా? లేకుంటే ఆయన సొంతకి ఇచ్చారా? సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆయన ఇస్తే ఏం చేశారు? ఈ 13లో 6 ఆయన సొంత ప్లేస్లో ఇచ్చారు. కమిషనర్ గారు శ్రీ జి నాగరాజా అనే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ని కమిషనర్ గారు సర్కిల్ 1 నుంచి ప్రజెంట్ స్టేషన్ సర్కిల్ 1 గుంటూరు అక్కడ నుంచి అమరావతికి ట్రాన్స్ఫర్ చేశారు కమిషనర్. అమరావతికి ట్రాన్స్ఫర్ చేస్తే ఈ జాయింట్ కమిషనర్ ఏం చేశారు? శ్రీమతి శ్రీమతి జి నాగరాజ, అక్కడ శ్రీ అని కొట్టారు,
శ్రీమతి జి నగరాజ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఫస్ట్ సర్కిల్ నంబర్ వన్ సర్కిల్ గుంటూర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పిడుగురాళ్ళ. కమిషనర్ ఏమో అమరావతికి వేస్తారు, జాయింట్ కమిషనర్ ఏమో పిడుగురాళ్ళు వేస్తారు. పిడుగురాళ్ళు అంటే కాసులు గలగలలాడతాయి అక్కడ, అందుకని పిడుగురాళ్ళకి వేశారు. నేను అన్నాను, నేను జాయింట్ కమిషనర్ యాజ్ నో రైట్ టు వైలేట్ ది ఆర్డర్ ఆఫ్ ది కమిషనర్. ఇక్కడ మినిస్టర్ ఇంటర్ఫియర్ అయ్యారు కనుక, మినిస్టర్ ధైర్యం ఇచ్చారు కనుక, మినిస్టర్ వత్తాసు పలికినారు కనుక అక్కడ శ్రీమతి నగరాజ గారికి అమరావతి కాకుండా పిడుగురాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు. అట్లాగే శ్రీ ఎం వెంకటేశ్వర్లు కమిషనర్ గారు వెంకటేశ్వర్లు గారిని సర్కిల్ 3 నెల్లూరు నుంచి నాయుడుపేటకు వేశారు. ఆయన వెంకటేశ్వర్లు గారిని సర్కిల్ 3 నెల్లూరు నుంచి నాయుడుపేటకి కమిషనర్ గారు వేస్తే ఇక్కడ ఈ జాయింట్ కమిషనర్, వండర్ఫుల్ జాయింట్ కమిషనర్ శ్రీ ఎం వెంకటేశ్వర్లు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ థర్డ్ సర్కిల్ నెల్లూరు ఇస్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఫస్ట్ సర్కిల్ ఒంగోల్. ఆయన నాయుడుపేటకు వేస్తే ఈయన ఒంగోలుకి వేస్తారు. ఎన్ని లక్షల చేతులు మారింది, మంత్రి గారికి చేరిందా, ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి చేరిందా, ఇంకెవరకు చేరింది? సమాధి ఎంక్వైరీ చేయలేదు దీని మీద. ఇది ఎప్పుడు ఇటువంటి ఆర్డర్స్ ఎక్కడా లేవండి. ఒకవేళ ఏదైనా మార్పు చేయాలంటే ఇష్యూ చేసిన ఆఫీసర్ చేయాలి, లేకుంటే ఆయన ఒక డైరెక్షన్ ఇవ్వాలి, లేకుంటే ఈయన ఇచ్చిన ఆర్డర్లో అది మెన్షన్ చేయాలా, యాజ్ పర్ ది రివైజ్డ్ ఆర్డర్స్ అని చెప్పి మెన్షన్ చేయాలా. చేయకుండా మంత్రి గారు చెప్పారని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా చేసి ఆయన్ని ఒంగోలుకేశారు. తర్వాత చూసినట్లయితే 4 శ్రీ బి కోటేశ్వరరావు సర్కిల్ 2 గుంటూర్ ఈజ్ పోస్టెడ్ టు రాపూర్. కమిషనర్ గారు రాపూర్ వేశారు, కానీ జాయింట్ కమిషనర్ శ్రీ బి కోటేశ్వరరావు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సెకండ్ సర్కిల్ గుంటూర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చిలకలూరుపేట. ఎట్లాగండి, ఎలా జరుగుతాయండి ఈ రకంగా ట్రాన్స్ఫర్స్? ఎన్ని లక్షలు, ఎంత డబ్బు చేతులు మారిందని చెప్పి నేను అడుగుతున్నా. మంత్రి గారు సమాధానం చేరిందా, జాయింట్ కమిషనర్ గారు ఎవరెవరికి ఇచ్చారో ఆయన ఒక్కడే భుజించారా దీన్నంతా? ఇది లెక్క తేల్చాలని చెప్పి కూడా దీని మీద ఎలా సమాధానం చెబుతారో ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పాలి. ఇంకా చూద్దాం మనం 7 శ్రీమతి ఏవిఎల్ సుకన్య ఆఫ్ పర్చూర్ ఈజ్ పోస్టెడ్ టు సర్కిల్ 2 గుంటూరు. ఇది కమిషనర్ గారి ఆర్డర్స్. ఇక్కడ జాయింట్ కమిషనర్ గారు ఆర్డర్లు ఏమిచ్చారు, శ్రీమతి ఏవిఎల్ సుకన్య అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పర్చూర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ టు అమరావతి యాజ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. ఇది జాయింట్ కమిషనర్ గారు ఆర్డర్. కమిషనర్ గారు ఒక ఆర్డర్ ఇస్తారు, ఆ ఆర్డర్ని ఇగ్నోర్ చేస్తూ, సుపీరియర్ ఆఫీసర్ ఆర్డర్ని ఇగ్నోర్ చేస్తూ జాయింట్ కమిషనర్ శ్రీమతి సుకన్య గారికి అమరావతి ఇస్తారు. ఇక్కడ సుకన్య గారికి ఏమిచ్చారు, సర్కిల్ 2 గుంటూరు ఇచ్చారు, కాదని అమరావతి ఇచ్చారు. ఇంకా 8 శ్రీ ఎం వినయ్ కుమార్ సర్కిల్ 3 గుంటూరు ఈజ్ పోస్టెడ్ టు చిలకలూరుపేట. ఇది కమిషనర్ గారి ఆర్డర్ చిలకలూరుపేట. పాప ఇతను చిలకలూరుపేట వదులుకున్నాడు. శ్రీ ఎం వినయ్ కుమార్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ థర్డ్ సర్కిల్ గుంటూరు ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ అస్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సర్కిల్ 1 తెనాలి. బ్రహ్మాండమైన సర్కిల్ కొట్టేశాడు తెనాలి. ఎలా వేస్తారండి, ఎన్ని లక్షల చేతులు మారితే ఈ ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. తర్వాత వచ్చేటప్పటికి 10 శ్రీ కె సాంబశివరెడ్డి మాచర్ల ఈజ్ పోస్టెడ్ టు పిడుగురాళ సాంబశివర్ ఈ రెడ్డి గారికి మాచర్ల నుంచి పిడుగురాళకి వేశారు కమిషనర్ గారు. ఈ జాయింట్ కమిషనర్ ఏం చేశారు దాన్ని, శ్రీ కె సాంబశివరెడ్డి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మాచర్ల ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సెకండ్ సర్కిల్ గుంటూరు. మాచర్ల నుంచి పిడుగురాళ్ళకి ఆయన వేస్తే ఈయన మాచర్ల నుంచి గుంటూరుకి వేశారు. నేను ఇక్కడే అడుగుతున్నా, ఎవరు సమాధానం చెబుతారు దీనికి? కార్తికేయ మిశ్రా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన మాట ఇక్కడ సైడ్ చేశారు, ఆయన పక్కన పెట్టారు.
ఆయన కొంచెం ముక్కు సూటుగా వెళ్ళే ఆఫీసర్ అని పేరు ఉన్నది ఆయన పక్కన. మంత్రి గారి మాట వినలేదు ఆయన. ఇక జాయింట్ కమిషనర్ని కంట్రోల్లోకి తెచ్చుకున్నారు మంత్రి గారు. ఆయనతో ఆర్డర్స్ ఇప్పించారు. ఈ ఆర్డర్ చెల్లుబాటు అవుతాయా? ముఖ్యమంత్రి గారు సమాధానం చెబుతారా? ఎవరు చెబుతారు? ఈ కార్మిక శాఖ మంత్రి జయరామ్ గారి మీద ఇదివరకు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఒక ఆడి కారు ఆరోపణ ఉంది, దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పారు సీఎంఓ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్. ఈ మంత్రి వెస్ట్ బెంగాల్లోని పార్థు చటర్జీ గారి లాగా ఒక మంత్రిగా మారుతారు మీరు సరిగ్గా ఎంక్వైరీ చేస్తే? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తే ఈ గుమ్మనూరు జయరామ్ కార్మిక శాఖ మంత్రి ఈ ఒక్క కేసులోనే ఆయన పార్థు చటర్జీ వెస్ట్ బెంగాల్ మినిస్టర్ ఎవరినైతే ఈడీ అరెస్ట్ చేసిందో నిన్న వెస్ట్ బెంగాల్లో మంత్రి గారిని, ఈయన కూడా అరెస్ట్ కాబడే అన్ని అర్హతలు ఉన్న మనిషి. సమాధానం చెబుతారా ముఖ్యమంత్రి గారు? ఈడీకి ఇస్తారా ఈ కేసుని? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇస్తారా? ఆ ధైర్యం ఉందా మీకు? అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి నందమూరి తారక రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ట్రాప్ చేసి పట్టుకొని మంత్రిని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. నోటు పుస్తకాల్లో కొంచెం అవినీతికి పాల్పడ్డారని ఒక మంత్రిని సస్పెండ్ చేశారు, బర్తరఫ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. మీరేంటండి? ఆడి గారు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది క్రిస్టల్ క్లియర్గా కనపడుతుందా? ఆన్ రికార్డు ఉన్నది. నేను ఆషామాషిగా మాట్లాడే మనిషిని కాదు.